నమస్కారం సద్గురు నేను రకుల్ మీకు నా ప్రశ్న ఏంటంటే ఈ రోజుల్లో మనం సమాజంలో స్త్రీల పట్ల అన్యాయాన్ని చూస్తున్నాం అత్యాచారాలు గృహహింస ఇవన్నీ ఎంతగానో పెరిగిపోయాయి ఇది మారాలనే మనం కోరుకుంటున్నాం ఇలాంటివి పత్రికల్లో చదివినప్పుడు చాలా బాధపడతాం మీ ఉద్దేశంలో ఈ మార్పును తీసుకురావాలంటే ఏం చేయాలి శిక్షలు కఠినంగా ఉండాలని మనందరికీ తెలుసు కానీ అది జరగడం లేదు ఇలాంటి అరాచకాలకు ఒక ముగింపు పలికి భారతదేశం మనందరికీ సురక్షితంగా ఉండడానికి ఏం చేయాలంటారు నా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి సద్గురు నమస్కారం రకుల్ అవును స్త్రీ సంరక్షణ ఇంకా వారికి జరుగుతున్న అన్యాయాల గురించి ఖచ్చితంగా ఆలోచించాలి నిజంగా ఆలోచించాలి ముఖ్యంగా భారతదేశంలో ఇంకా ప్రపంచంలో అన్ని చోట్ల కూడా మన దేశంలో విషయానికి వస్తే సరే మీరు ఇంకా కఠినమైన శిక్షలు మార్గం అన్నారు కానీ నేను ఇంకా కఠినమైన శిక్షలు మార్గం అనుకోవట్లేదు మనం అర్థం చేసుకోవాలి మనది పరిణితి చెందుతున్న సమాజమని మన సమాజంలో ఎన్నో మౌలికమైన సమస్యలకు మనం ఏం చేయాలన్నది ఆలోచించలేదు ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే విద్య సమాజంలో కొంత పరిణితి స్త్రీని సమాజంలో భాగంగా అంగీకరించి మన చుట్టూ అన్నిటితో పాటుగా చూడగలగడం మన సమాజం ఎప్పుడూ ఇంటి పట్టునే ఉండే స్త్రీల నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి పనిచేసే స్త్రీలు ఉన్న సమాజంగా మార్పు చెందుతోంది మగవారు చేసే అన్ని పనులు లేదా గతంలో చేసిన పనులన్నీ ఇప్పుడు వారు చేస్తున్నారు అందరి మైండ్లో కొంత మెచ్యూరిటీ రావాలి ఇది సహజమైన విషయమే అని అనుకోగలగాలి ఇది వరకెప్పుడు ఇంత దగ్గరగా మనుషులు రాలేదు అందుకే ఎన్నో జరుగుతున్నాయి శిక్ష అవసరమే కానీ శిక్షించడం అనేది అన్యాయం జరిగిపోయిన తర్వాత జరుగుతుంది శిక్ష అవసరమే కానీ ఇందులో ముఖ్యమైన విషయం ఇప్పుడు ఈ రోజుల్లో ఎంతోమంది యువకులు మొట్టమొదటిసారిగా గ్రామాల నుంచి సిటీకి వస్తున్నారు మనం సెక్షువాలిటీ గురించి తగిన ఆలోచన చేయలేదు దాని గురించి చర్చించడానికి కూడా ఇష్టపడటం లేదు పదిహేను నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు మనిషిలో హార్మోన్ల ప్రభావం ఎంతో ఎక్కువగా ఉంటుంది దానికి పరిష్కారం లేదు మనకి బోధలు ఉన్నాయి ఇవి అప్పట్లో పనికొచ్చాయి ఇటువంటి సమస్యలను సెటిల్ చేయడానికి పెళ్లిని పరిష్కారంగా చూస్తాము అది పాతిక సంవత్సరాల తర్వాత వస్తుంది ఇది వరకు పదహారు పదిహేడు సంవత్సరాల కల్లా పెళ్ళి అయిపోయేది ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు పడుతోంది ప్రస్తుతం దీనికి ఎటువంటి పరిష్కారం లేదు ఒక సమాజంగా ఒక దేశంగా దీన్ని ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించుకోవాలి దీన్ని ఒక నాగరిక సమాజంలో ఎలా పరిష్కరించుకోవాలో చూడాలి దీని గురించి సూటిగా మాట్లాడుకోవాలి కేవలం శిక్షించడం అన్నది ఇందుకు పరిష్కారం కాదు విద్య సమాజంలో పరిణితి ఇంకా శిక్షించడం ఈ మూడు కలిపితే ఒక పరిష్కారం కావచ్చు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే యువతను ప్రభావితం చేయగల బాగా ఫాలోయింగ్ ఉన్న సినిమా వాళ్ళు దీని గురించి ఓపెన్గా మాట్లాడగలగాలి అప్పుడది మన మాటల్లో భాగమైపోతుంది సెక్షువాలిటీ అనే విషయం ఉందని గుర్తించాలి అందరూ తాపసులుగా మారిపోయి వారు అవసరాలను అధిగమించగల స్థాయికి ఎదిగిపోలేరు ఈ అవసరాన్ని మరో విధంగా పరిష్కరించుకోవాలి సామాజికంగా దీనికో పరిష్కారాన్ని అందించడం మనందరం ఆలోచించాల్సిన విషయం ఇలాంటి అన్యాయాలు తగ్గాలంటే మన సమాజంలో స్త్రీలు సురక్షితంగా ఉండాలంటే కొన్ని ఫండమెంటల్స్ని మనం సరిచేసుకోవాలి